హైవ్యూస్ మార్చి 24 పంజాబ్లోని పాటియాలాలో మాన్వి అని ఒక 10 సంవత్సరాల అమ్మాయికి బర్త్డే పార్టీ. సో బర్త్డే బేబీ కాబట్టి కేక్ ఆల్మోస్ట్ అంతా తనకు పెడుతూ ఉంటారు, అలా కేక్ ఎక్కువ తినేది. బర్త్డే పార్టీ అయిపోయింది, పడుకుంది, దాహం వేస్తుంది, నోరు ఎండిపోతున్నట్టుగా ఉంది, లేచింది, దాహం, నీళ్ళు తాగింది, తర్వాత కడుపులో మంటగా ఉంది, ఏదో వికారంగా ఉంది, వామిటింగ్స్. ఈలోపు మిగతా వాళ్ళు కూడా ఎక్కడేదో తేడా కొడుతుంది, వాళ్ళకు కూడా వామిటింగ్స్, మోషన్స్, దాహం వేస్తుంటాం, కడుపులో మంటకుంటాం జరిగింది. బట్ ఈ అమ్మాయి చిన్నపిల్ల కదా, ఇంకా పాపం మనిషి పడిపోయింది, పడిపోయినటువంటి ఇమీడియట్ ఆసుపత్రి పట్టుకెళ్ళారు. ఆమెకి మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళ చెల్లికి కూడా లక్కీలో వాళ్ళ చెల్లి బతికింది, పాపం అన్ఫార్చునేట్లీ ఈ అమ్మాయి చనిపోయింది. ఏంది విషయం అంటే, ఈ పాటియాలో ఒక బేకరీ నుంచి కేక్ ఆర్డర్ ఇచ్చారు ఆన్లైన్లో, వచ్చింది, అది తిన్నాం మేమంతా, అందరికీ ఇదే తేడా. కేసు ఫైల్ అయింది, వీళ్ళు ఏ కేక్ అయితే తిన్నారో అది ఫోరెన్సిక్ ల్యాబ్ పంపారు, దాని రిపోర్ట్ ఇంకా రా. కానీ ఆ బేకరీలో ఉన్నటువంటి రిమైనింగ్ ఒక 4 కేకులకు సంబంధించి శాంపిల్స్ కలెక్ట్ చేసి పట్టుకెళ్ళారు. అందులో 2 కేకుల్లో ఈ శాచురిన్ అని చెప్పేసి ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అంట, ఈ శాచురిన్ సోడియం, శాచురిన్ కాల్షియం, అదే అనుకుంటా, తర్వాత బెంజోసల్ఫమైడ్ అని కూడా అంటారు. ఇది ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అని ఎందుకు అంటారంటే, ఇది మామూలు మన షుగర్ ఉంటుంది కదా, షుగర్ తింటే జనరల్ ఏమవుతారు, లావ్ వస్తారు, డయాబెటిక్ ప్రాబ్లం రకరకాల ఉంటాయి. మధుమేహం ఉన్నోళ్ళు కూడా ఈ స్వీట్నర్ వాడచ్చు అనమాట. తీగా ఉండేది సుక్రోజ్ కన్నా 500 రెట్లు ఇది తీగా ఉంటుంది. దాంతో ఈ బేకరీల్లో వాడే వాటిల్లో రిమైనింగ్ వరకు చాక్లెట్లు, రిమైనింగ్ వాటిలో వీటిలో వాడతారు. ఎలా అంటే, ఇది ఎవరైనా తినొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు అన్నట్టుగా చెప్పడం కోసం ఈ శాచురిన్ వాడుతూ ఉంటారు. అయితే ఈ శాచురిన్ ఉండాల్సిన మోతాద కన్నా ఎక్కువ కనుక ఉందనుకోండి, అది బెంజోసల్ఫమైడ్, ఒక రకంగా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కదా, మెటల్ కాంబినేషన్తో ఉండిద్ది, అది లోహంతో ముడిపడి ఉండిద్ది అనమాట. దెన్ ఏమాత్రం క్వాంటిటీ ఎక్కువైనా నీ బాడీ తట్టుకోలేదు, ఇంకా బాడీ అంతా కూడా రకరకాల తేడా కొట్టేసి ఫుడ్ పాయిజన్ అయిపోయి నీకు వామిటింగ్స్ ఏంటి, మోషన్స్ ఏంటి, ఇంకా ఒళ్ళు మీద దద్దుర్లు కావచ్చు, కడుపులో వికారం కావచ్చు, దాహం వేస్తుండటం కావచ్చు, ఇంటర్నల్ డైజెస్ట్ సిస్టమ్ అంతా ఖరాబ్ అయిపోయి జరగని జరగవచ్చు, మొన్న పాపం ఈ మాన్విలా కూడా చనిపోవచ్చు. ఇక ఇప్పుడు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కదా, ఈ శాంపిల్ సంబంధించిన ఈ బేకరీ దానిలో తీసుకున్న వాటిలో తెలిసింది ఏంటి, ఈ శాచురిన్ కంటెంట్ ఎక్కువ ఉందని చెప్పేసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది. ఈ మాన్వి తిన్నటువంటి ఫుడ్ శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ, మాన్వి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే ఉందో అది కానీ, అవి ఇంకా ఇండెప్త్ లేదా స్టడీ చేసి ఇవ్వాల్సి ఉంది అంటే రిపోర్ట్స్, దెన్ అవి వచ్చాక ఇంకా అసలు విషయం తెలిసింది. బట్ ఇప్పుడు ఉన్న సమాచారం మేరకు మాన్వి చనిపోయిందైతే ఆ కేక్ వల్లే, ఆ కేక్లో శాచురిన్ కంటెంట్ ఎక్కువ ఉందని చెప్పేసి తేల్చారు. సో దయచేసి గుర్తుంచుకోండి, ఈ తయారీదారులు ఎవరైతే ఉన్నారో, మీరు ఆర్టిఫిషియల్గా ఏదైనా కలుపుతున్నప్పుడు పుణ్యం ఉండదు రా బాబు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ మన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఏవైతే కొంచెం తేడా పడ్డా చనిపోతారు అనుకున్నప్పుడు, అవి అసలు వాడకూడదు అనుకున్నప్పుడు, అవి అసలు ఎందుకు బ్యాన్ చేయడం నాకు అర్థం కాదు. ఆ టేస్టింగ్ సాల్ట్ అని ఒకటి ఉండిద్దిరా బాబు, ఆ చైనీస్ది ఏదో, అది చాలా డేంజర్ అసలు, అది మరి అది వాడుతూనే ఉంటారు బ్రహ్మాండంగా. తర్వాత ఇదిగో ఇప్పుడు ఇది ఆల్టర్నేటివ్ అన్నప్పుడు చాలా లిమిటెడ్ క్వాంటిటీలో వాడాలి, అందుకే మేము ఎలా చేస్తాం వాళ్ళు అంటారు. నిజమే, బంగారం షాపుల్లో కూడా సైనైడ్ ఉండిద్ది, మేము వాళ్ళు వాడతారు, అది బంగారం షాపుల వాళ్ళకి సైనైడ్ వచ్చేసి అఫీషియల్ వేలోనే గవర్నమెంట్ ఇస్తుంది. అఫ్కోర్స్ తయారీదారులు ఉంటారు, అమ్మే వాళ్ళు ఉంటారు, లైక్ ఆ వేలో మొత్తం. సో వీడు బంగారం తయారీకి వాడాలి తప్ప దీన్ని మనుషులకి ఇస్తే చచ్చిపోవడమే కదా. సో అలాగే ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కూడా ఏది ఎంతవరకు ఏంటి అన్నది ఉంటే సరే, లేకపోతే ఇదిగో పాపం ఈ అమ్మాయికి రాళ్ళగా, ఈ పసిపిల్లలాగా చనిపోవాల్సి ఉండేది. అయితే ఆ బేకరీ నుంచి మరి ఎంతోమంది కొంటూ ఉంటారుగా, మరి వాళ్ళ ఎవరికి కాలేదా, ఇక్కడ ఈ అమ్మాయి కంటే కావాలని వాంటెడ్గా ఈ అమ్మాయి ఇంటికి వస్తున్న దానిలో ఈ శాచురిన్ ఎక్కువ కలిపారా, లేదా ఈ కేకులో ఇంకా వేరేదేమైనా ఉందా, తేలాల్సి ఉంది. ఎందుకంటే ఈ అమ్మాయి తిన్న కేకు సంబంధించి ఇంకా రిపోర్ట్ రాలా, ఈ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ సంబంధించి అది ఇంకా పూర్తిగా రాలా, ఫోరెన్సిక్ ల్యాబ్లో ఇంకా ఉన్నట్టు ఇన్ని రోజులైనా నాకు అర్థం కావట్లేదు, 4 రోజులు అవుతుంది. ఓన్లీ ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది ఏంటి, ఏ బేకరీలో అయితే మీరు కేక్ తెచ్చినారో ఆ బేకరీలో 4 రకాల కేక్ శాంపిల్స్ పట్టుకెళ్తే అందులో 2 కేక్ శాంపిల్స్లో శాచురిన్ కంటెంట్ ఎక్కువ ఉంది.
సో ఆమె తిన్న కేక్ కూడా ఇదే కారణమై ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఎందుకంటే సిమ్టమ్స్ లైక్ అవన్నీ కూడా ఇవే అనమాట. దీన్ని ఇది ఎక్కువైతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో అవే అమ్మాయి ఫేస్ చేసింది. అయితే ఆ అమ్మాయి కేకులో మాత్రమే అలా ఎవరైనా కలిపి ఉన్నారా, లేదా మధ్యలో ఇంకేదైనా జరిగిందా, ఇది హత్య లేదన్నప్పుడు అనుకోకుండా జరిగిన ప్రమాదమా, క్లారిటీ అయితే రావాల్సింది. బట్ నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా మ్యాక్సిమం బయట పేరున్నవి కానీ లేదు మీకు తెలిసిన వాళ్ళ ద్వారా చేపించుకోవటం కానీ అలానే తెచ్చుకోండి. ఎక్కడేదో అక్కడైనా తీసుకుంటా పోతే స్టాక్ ఉండటం కావచ్చు, పిచ్చి పిచ్చి చేయబడితే కలుపుతూ ఉండటం కావచ్చు, లేని పని ప్రాబ్లమ్స్ అయితే అవుతాయి. పాప మీకు చిన్న చిట్టు తెలిసి మాన్మించి చూసి నిజంగా బాధిస్తుంది నాకైతే.